హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రాగిణీస్ హెల్దీ కిచెన్ హెల్దీ అండ్ టేస్టీ ఫుడ్ ఇన్ ఎ సింపుల్ వే నేను మీ రాగిణి ఇవాళ మనం చూడబోయే రెసిపీ పులియోర అండి పులిహోర ప్రసాదం ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామండి అయితే కొంతమంది వ్యూవర్స్ కోరిక మేరకు ఈ పులిహోర రెసిపీ తయారు చేస్తున్నానండి పర్ఫెక్ట్గా స్టెప్ బై స్టెప్ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందామండి అలాగే మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే తప్పకుండా కమెంట్ బ్యాక్స్లో కామెంట్ చేయండి తప్పకుండా రెసిపీని నేను మీకు చూపిస్తాను అయితే ఇవాళ పులిహోర ఎలా తయారు చేయాలో చూసేద్దామండి దానికి అవసరం కావాల్సిన పదార్థాలు ఏంటో ఎలా తయారు చేయాలో చూద్దాము ముందుగా పావు కేజీ చింతపండు తీసుకొని గింజలు అవి తీసేసి నానబెట్టాలి ఒక వన్ కేజీ రైస్కి పావు కేజీ చింతపండు అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది ఫస్ట్ స్టెప్ అండి చింతపండు ఇలా కొంచమే వాటర్ వేసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని పొయ్యి మీద రైస్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇది సెకండ్ స్టెప్ రైస్ ఉడికేటప్పుడు ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి ఇలా ఒక టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది మీ బియ్యం కూడా పాత ఉండేలా చూసుకోండి ఈ రైస్ అయిన తర్వాత ఒక వెడల్పాటి బేసిన్ తీసుకొని దాంట్లో చల్లార్చుకోవాలి వేడి వేడి మీద పులిహోర కలపకూడదు కొంచెం చల్లారినివ్వాలి ఇది చల్లారాయి లేపు మనం చింతపండు గుజ్జు నానిపోయి ఉంటుంది చింతపండు పులుసు చేసుకోవాలి దానికోసం ఇలా బాగా పీసుకోవాలి ఇప్పుడు దీన్ని స్ట్రైనర్లోకి వేసి స్క్వీజ్ చేసేయాలి చింతపండు పల్ప్ అంతా తీసుకొని ఆ పిప్పి అంతా స్క్వీజ్ చేసేసుకోవాలన్నమాట ఇలా ఒక స్ట్రైనర్లోకి వేసేసుకోవాలి ఇలా మీ స్ట్రైనర్లో వేసుకొని ఇలా అంతా తీసేసేయడం వల్ల మీకు ఎక్కడా చింతపండు అనేది తినేటప్పుడు రాదు టేస్ట్ బాగుంటుంది ఇలా చేయడం వల్ల ఇది నెక్స్ట్ స్టెప్ అనమాట ఇలా గుజ్జు అంతా తీసుకోవాలి ఈ గుజ్జు అనేది చాలా చిక్కగా ఉండాలండి పల్సగా ఉండకూడదు ఇప్పుడు ఈ పిప్పి అంతా తీసేసి పక్కన పెట్టుకుందాము ఇలా చిక్కగా ఉండాలి గుజ్జు ఇప్పుడు పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి పల్లీ ఆయిల్ వేసుకోవాలి పల్లి ఆయిల్ అయితేనే పులిహోరలకి టేస్ట్ బాగుంటుందండి ఇప్పుడు ఈ చింతపండు గుజ్జు తీసాం కదా దాన్ని ఈ ఆయిల్లోకి వేసుకొని ఉడకపెట్టుకోవాలండి ఇది లో ఫ్లేమ్లో మాత్రమే ఉడకబెట్టాలి ఇప్పుడు కొంచెం బెల్లం వేయాలి చాలా కొంచెం ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఇది జీలకర్ర పొడి పొడి ఆవు పొడి మూడు హాఫ్ హాఫ్ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఈ పౌడర్స్ వేయడం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి ఇది అస్సలు స్కిప్ చేయొద్దు పౌడర్స్ ఇది పెప్పర్ పౌడర్ అండి మిరియాల పొడి నల్ల మిరియాల పొడి ఇలా క్రష్ చేసి వేసేసుకోవాలి దీన్ని బాగా ఉడకనివ్వాలి ఈ చింతపండు గుజ్జు నిలువు కూడా ఉంటుందండి ఒక పదిహేను రోజుల వరకు నిలువు కూడా ఉంటుంది ఇది మీరు ఎంతసేపు ఉడకబెట్టాలంటే సిమ్లో మనకి ఇలా ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది మనకు కలర్ కూడా చూడండి చేంజ్ అయింది ఇలా బబుల్స్ వస్తాయి అప్పుడు మీ చింతపండు గుజ్జు అనేది రెడీ అయిపోతుంది మనకు ఇది పక్కన పెట్టేసుకొని ఇంకో ప్యాన్ పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి పల్లి ఆయిలే వేసుకోవాలి వేసుకొని ఇప్పుడు పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత చూడండి ఇలా మధ్యలోకి ఘాట్లు పెట్టాలి ఆ పచ్చిమిర్చిని ఈ ఆయిల్లో వేసి ఫ్రై చేయాలి ఇప్పుడు ఇది మూత పెట్టుకొని మగ్గనిద్దామండి ఆయిల్లో మగ్గితే చక్కగా ఫ్రై అయిపోతాయి చూడండి ఇలా ఫ్రై అవ్వాలన్నమాట మీకు నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఇలా పచ్చిమిర్చిని ఇలా పొడవుగా చీర్చుకొని ఆయిల్లో వేసుకొని ఈ పచ్చిమిర్చి అనేది చింతపండు గుజ్జులోకి యాడ్ చేయాలి ఈ చింతపండు గుజ్జులోకి ఈ పచ్చిమిర్చి అనేది యాడ్ చేయడం వల్ల పచ్చిమిర్చి అనేది కారం ఉండవు అసలు టేస్ట్ చాలా బాగుంటుంది పులిహోర తినేటప్పుడు ఈ పచ్చిమిర్చి తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి ఇప్పుడు అదే ఆయిల్లో ఎండుమిర్చీలు ఒక ఐదారు వేసుకొని ఎండుమిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వాలి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు పల్లీలు కాజు అన్నీ వేసుకొని ఈ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ పోపు దినుసులు అనేవి చక్కగా ఫ్రై అవ్వాలి ఈ పోపు దినుసులు అనేవి ఫ్రై అయితేనే పులిహోర అనేది చాలా టేస్టీగా ఉంటుంది తినేటప్పుడు ఇప్పుడు కరివేపాకు ఫ్రెష్ కరివేపాకు ఒక బంచ్ వేసేసుకోవాలి కరివేపాకు ఎక్కువగా వేసుకున్నా కూడా పులిహోరలో టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకుందాము ఇదంతా ఒకసారి ఫ్రై చేసి ఇప్పుడు చిటికెడు పసుపు వేసుకోవాలి ఇంగువ వేసుకోవాలి ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది పులిహోరకి ఇది అస్సలు స్కిప్ చేయకండి ఇంగువ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి వేసుకోవాలి ఇప్పుడు రైస్ అనేది చల్లారిపోయింది పొడి పొడిగా అయింది చూసారా రైస్ మనం ఆయిల్ వేసి బాయిల్ చేయడం వల్ల రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది ఇది కొంచెం కొంచెం చిన్న చిన్న ఉండలు ఉంటే ఇలా ఇప్పేసుకోవాలి మొత్తం పొడి పొడిగా అయ్యేలా ఇప్పుడు ఈ చింతపండు గుజ్జుని ఫస్ట్ ఈ చింతపండు గుజ్జుని రైస్లోకి వేసి ఫస్ట్ ఇదంతా చక్కగా కలుపుకోవాలి ఫస్ట్ ఫస్టే మీరు పోపు వేసేయకూడదు ఫస్ట్ చింతపండు గుజ్జు అనేది రైస్లో చక్కగా మిక్స్ అవుతే అప్పుడు టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు కొంచెం ఉప్పు వేసుకుందాము ఆల్రెడీ మనం చింతపండు గుజ్జులో కొంచెం వేసాము రైస్లో వేసాము కాబట్టి కొంచెం చూసుకొని వేసుకోవాలి కొంచెం ఉప్పు వేసి చక్కగా ఇదంతా కలుపుకోవాలి ఇక్కడే మనకు ఎప్పుడ ఏమైనా సాల్ట్ తక్కువ అనిపిస్తే అది ఇప్పుడే చూసుకొని యాడ్ చేసుకోవాలి ఇలా చక్కగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు పోపు వేసుకున్నాం కదా అది ఇందులోకి యాడ్ చేసేసేయాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా చక్కగా కలిపేసుకోవాలి అంతే టేస్టీ టేస్టీ పులిహోర అనేది మనకు రెడీ అయిపోయింది ఇది ఒక టూ అవర్స్ తర్వాత తింటే టేస్ట్ బాగుంటుంది అప్పటికప్పుడు తినేదానికంటే ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి గుమగుమలాడే పులిహోర ప్రసాదం రెడీ అయిపోయిందండి ఇది చక్కగా దేవునికి నైవేద్యం పెట్టుకోవచ్చు ఇంట్లో గుడి పులిహోర లాగా ఉంటుందండి టేస్ట్ ఇది చిన్న చిన్న పాపడాలతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఎలా ఉందండి రెసిపీ నచ్చిందా రెసిపీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా ఫాలో అవ్వండి ఈ రెసిపీని మీ రిలేటివ్స్కి ఫ్రెండ్స్కి తప్పకుండా షేర్ చేయండి